భవిష్యత్ కాలంలో ఉన్న దేవుడు ఆ ప్రజలు అంటున్నారు, ప్రభా ఇప్పుడు జరుగుతున్నది తెలియదు అంటారు. దేవుడు అంటాడు ఇప్పుడు కాదు, ఇంతకు ముందు ఏం జరుగుతుందో తెలుసు, ఇప్పుడు జరుగుతుంది అంటే తెలుసు, ఇక ముందు జరగబోయేది కూడా నాకు తెలుసు అని దేవుడు చెప్తున్నాడు. హల్లెలూయ. దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ఒక్కసారి మనం ఎస్ఏఆర్ రాసిన గ్రంథం 40వ అధ్యాయంలో కూడా కొన్ని మాటలు మనం ధ్యానం చేసుకుందాం. 27వ వచనంలో యాకోబు నా మార్గము యెహోవాకు మరుగయ్యున్నది, నా న్యాయము నా దేవుని దృష్టికి కనబడలేదు అని నీవేలా అనుచున్నావు, ఇశ్రాయేలు నీవేలా ఇలాగూ చెప్పుచున్నావు. ఈ ప్రపంచంలో కంప్లైంట్లకు కొదవలేదు. ఉదయం లగిసిన దగ్గర నుంచి కూడా ఎన్నో కంప్లైంట్స్ వింటూ ఉంటాం. కంప్లైంట్మెంట్స్ మనకు అలవాటు అయిపోయింది. అయితే సాధారణంగా ఈ కంప్లైంట్స్ అన్నీ కూడా మనుషుల మీద కంప్లైంట్ చేస్తూ ఉంటారు. స్కూల్స్కి వెళ్తే పిల్లలు కంప్లైంట్ చేస్తుంటారు, టీచర్ వాడు నా మీద పేపర్ విసిరేశాడు, టీచర్ వాడు నా పుస్తకం లాక్కున్నాడు, టీచర్ ఇది చేశాడు అది చేశాడు అని కంప్లైంట్స్ మనం వింటూనే ఉంటాం. ఈ లేఖన భాగంలో చూస్తే మనకు కనబడేది ఏంటంటే కంప్లైంట్ కనబడుతోంది. అయితే ఏమిటి ఈ కంప్లైంట్ అన్నదాన్ని మనం ఒక్కసారి మనం చూడవలసి వారు ఎవరు ఎవరి మీద కంప్లైంట్ చేస్తున్నారన్న దాన్ని మనం చూడవలసిన వారంగా ఉన్నాం. ఎవరు చేస్తున్నారు ఈ కంప్లైంట్? యాకోబు. దేవుడు ఇశ్రాయేలును బట్టి దేవుడు చెబుతున్నటువంటి మాట ఇది. యాకోబు నా మార్గము యెహోవాకు మరుగైనది. యాకోబు అనగా ఇశ్రాయేలు ప్రజలు కంప్లైంట్ చేస్తున్నారు. ఎవరి మీద కంప్లైంట్ చేస్తున్నారు? దేవుని మీద కంప్లైంట్ చేస్తున్నారు. ఏమిటి కంప్లైంట్ అంటే, దేవా మా మార్గాన్ని మేము నువ్వు ఎరిగినట్టు లేవు, ప్రభా నువ్వు మమ్మల్ని విస్మరించినట్టు ఉన్నావు, ప్రభా నువ్వు మమ్మల్ని మరిచినట్టు ఉన్నావని చెప్పేసి వారు కంప్లైంట్ చేస్తున్నారు. ఇంకా అంత మాత్రమే కాదు, వారు అంటున్నారు దేవా నా న్యాయము నా దేవుని దృష్టికి కనబడ లేదు, దేవా మాకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని నీవు చూడటం లేదని చెప్పేసి కంప్లైంట్ చేస్తూ ఉన్నారు. దేవా అన్యాయము జరుగుతోంది, నీవు దానిని చూడటం లేదు ప్రభా, నీవు మమ్మల్ని పట్టించుకోవటం లేదు ప్రభా అని అంటున్నారు. ఈరోజు ఎవరైనా అలాంటి వారు ఎవరైనా ఉన్నారా? దేవా నిజంగా నువ్వు నా జీవితంలో జరుగుతున్న దాన్ని చూస్తున్నావా ప్రభా? ప్రభా నా వేదన నిజంగా నువ్వు అర్థము చేసుకుంటున్నావా ప్రభా? ప్రభా నువ్వు ఉంటే ప్రభా నువ్వెందుకు మాట్లాడవు ప్రభా? నువ్వెందుకు ప్రభా ఆ సమస్యను ఎందుకు నువ్వు పరిష్కరించవు ప్రభా? ప్రభా ప్రార్థన చేస్తూ ఉన్నాను ప్రభా, కానీ నువ్వు ఎందుకు ఆలకించవు ప్రభా? నువ్వు ఎక్కడ ఉన్నావు ప్రభా? నువ్వు ఎందుకు మౌనంగా ఉన్నావు ప్రభా? ఏమిటి అన్యాయం ప్రభా? కొన్నిసార్లు మన పరిస్థితులను బట్టి మనకు కూడా ఏమనిపిస్తుందంటే ఎక్కడ ఉన్నాడు దేవుడు? నిజముగా మన పరిస్థితిని చూచేటువంటి దేవుడా? మన ఎరిగి ఉన్నటువంటి దేవుడా? నిజంగా మన ప్రార్థనను ఆలకించేటువంటి దేవుడా అన్నటువంటి ప్రశ్న మన జీవితాల్లోకి వస్తుంది. వ్యక్తిగతంగా మనం సాధారణ విశ్వాసులకు మాత్రమే కాదు ఈ ప్రశ్నలు వచ్చేది, భక్తులకు కూడా ఈ ప్రశ్నలు వచ్చినాయి. భక్తులు హబక్కు కూడా అన్నాడు ప్రభువా
ప్రార్థన చేస్తున్నారు. ఎక్కడ చూస్తున్నా కూడా ప్రభ ఏమిటి, బలాత్కారం. ఎక్కడ చూస్తున్నా కూడా ప్రభ హింస ప్రభ, న్యాయం ఎక్కడ కూడా గెలవట్లేదు ప్రభ. ప్రభ మొరపెడుతున్నాను ప్రభ, ఎక్కడున్నావు ప్రభ, నువ్వు ఆలకించవేడు ప్రభ, నువ్వు ఉంటే నువ్వు చూస్తుండు, నువ్వు ప్రార్థన ఆలకిస్తే సమాధానం ఏది ప్రభ అని భక్తుడైనటువంటి హబక్కు కూడా అన్నాడు. ఎప్పుడు వస్తాయి ఈ సమస్యలు, ఎటువంటి పరిస్థితులు వస్తాయి చూడండి ఒక్కసారి 29వ వచనం చూస్తే దేవుని వాక్యం చెప్తుంది, సొమ్మశీలిన వారికి బలమిచ్చువాడు. ఈ ప్రజలు ఎటువంటి పరిస్థితులలో ఉన్నారు, సొమ్మశీలిన వారుగా ఉన్నారు. ఇంకా ఈ ప్రజలు ఎటువలే ఉన్నారు, శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగుజేవాడు ఆయనే. ఈ ప్రజలు అలా ఉన్నారు, శక్తి లేనట్లు ఉన్నారు. సాధారణ సమస్యలతో మనం సమస్యలము అంటే, ఈ ప్రజలను చూస్తే ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నారు, అసాధారణమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. సాధారణ పరిస్థితులు కాదు, వీరి జీవితాల జరుగుతోంది అసాధారణమైనది జరుగుతోంది. అది ఏం చేస్తుంది వీళ్ళని సమస్యలనట్లు చేస్తుంది, అది వీళ్ళని శక్తి హీనులైనట్లుగా చేస్తుంది. ఆ పరిస్థితుల మధ్యలో దేవుడు మాట్లాడుతున్నాడు. చూడండి దేవుడు మాట్లాడుతున్న మాటలు మనం చూద్దాం. 28వ వచనం, నీకు తెలియలేదా, నీవు వినలేదా, భూదిగంతములను సృజించిన యెహోవా నిత్యుడగు దేవుడు, ఆయన సొమ్మసిల్లడు అలయడు, ఆయన జ్ఞానమును శోధించుట అసాధ్యము. ఆమేన్. అన్నాడు నీకు తెలియలేదా, తెలియలేదా, నీకు తెలియదా, నీకు తెలియలేదా. ఉన్నాడు ఇంకా, నీవు వినలేదా. ఏమంటావు దీన్ని, ఎన్ అప్పీల్ టు నాలెడ్జ్. ఏదైనా జీవితంలో జరిగినప్పుడు, ఏదైనా జీవితంలో మనం మాట్లాడినప్పుడు, మనం మాట్లాడేటువంటి మాట ఎలా ఉండాలి, అది హేతువును అనుసరించి ఉండాలి. వీడు చెప్తున్న మాట ఏంటి, దేవుడు వినటం లేదు, దేవుడు చూడటం లేదు, దేవుడు పట్టించుకోవట్లేదు అంటున్నాడు. అయితే దేవుడు అంటున్నాడు, దానికి ప్రతిస్పందన దేవుని దగ్గర నుంచి వస్తుంది. ప్రతిస్పందన వచ్చి దేవుడు అంటున్నాడు, నీకు తెలియదా, ఏమి తెలియదు నీకు, నీకు తెలియదా నేను ఎటువంటి దేవుడినో నీకు తెలియదా. ఈ దిన మధ్య ఒక కొత్త ఏమిటి కంప్లైంట్ తీసుకొస్తున్నావు, కంప్లైంట్ తీసుకొచ్చి నువ్వేమంటున్నావు, దేవ పట్టించుకోవట్లేదు అంటున్నావు. ప్రభు అంటున్నాడు, నీకు తెలియదా, ఏమి తెలియదు, నేను ఎటువంటి దేవుడో నీకు తెలియదా. ఎందుకంటే నీవు నేను కలిసి ప్రయాణం చేస్తుంది ఈదనం కాదు. ఈ ప్రయాణం ఎంతకాలం క్రితం ఈ ప్రయాణాన్ని ఆరంభించావు, ఈ ప్రయాణంలో ఇంతకాలం నడిచిన తరువాత ఇప్పుడు ఈ మాట మాట్లాడుతున్నావు, వినటం లేదన్నావు, మాట్లాడలేదన్నావు, సమాధానం ఇవ్వట్లేదన్నావు. నీకు తెలియదా నేను ఎటువంటి దేవుడునో. అంటే ఎక్కడైనా క్రొత్త ప్రాంతానికి వెళ్ళినప్పుడు మనకేముంది, అది ఆ ప్రాంతం కొత్త ప్రాంతం కనుక మనకు దాని గురించి తెలియదు కనుక అనేక ప్రశ్నలు ఉంటాయి. ఈ ప్రజలే కొత్త ప్రజలు కాదు, వీళ్ళు ఆరాధించే దేవుడు కొత్త దేవుడు కాదు, వీళ్ళకి అంతా కూడా తెలుసు. చూడండి ఒక్కసారి మనం నిర్గమకాండలోకి వెళితే ఒక మాట 3వ అధ్యాయం 7వ వచనంలో చూడండి దేవుడు మాట్లాడిన మాట, మరియు యెహోవా ఇట్లనెను, నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను నిశ్చయముగా సూచితిని, పనులలో తమ్మును కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని, వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నవి. ఆమేన్. వీళ్ళ యొక్క ఆరంభ దినాలని మనం చూస్తే, ఆరంభ దినాల్లో ప్రభు చెప్పినటువంటి మాట ఏమిటి, నా ప్రజల బాధను నిశ్చయముగా నేను చూచాను. దేవుడు ఎప్పుడు కూడా తన్ను తాను చెప్పుకున్నది ఏమిటి, మీరు చూడండి విగ్రహాలను చూడండి, అవి కనులుండి చూడవు, అవి చెవులుండి కూడా వినవు. నేను అటువంటి దేవుణ్ణి కాదు, నేను ఎవరిని, నేను జీవము గల దేవుణ్ణి, మీ మధ్య నడిచేటువంటి వాడిని, మీ హృదయాలను ఎరిగిన వాడిని, మీ భారాలను ఎరిగినటువంటి దేవుణ్ణి. అవును కదా మీతో మాట్లాడాను, మీ శ్రమను చూచాను, ఫరో మిమ్మల్ని అణిచివేస్తున్నప్పుడు దానంతా చూచాను, చూచే చేశాను, స్పందించాను, మీ మొరలు విన్నాను, మీకోసం ఒక ప్రవక్తను లేపాను, మీకోసం ఒక ప్రవక్తను పంపించాను. ఈ విషయాలను కూడా మీరు మర్చిపోయారా. అందుకని ప్రభు అన్నాడు, ఏమి తెలియదా
నేను ఎటువంటి దేవుణ్ణో. ప్రియమైన వారారా, దేవుని వాక్యం ఉదయకాలం మనకు జ్ఞాపకం చేస్తుందండి, నీవు నేను ఆరాధిస్తున్నటువంటి దేవుడు జీవము కలిగినటువంటి దేవుడు. హల్లెలూయ. జీవము కలిగిన దేవుడు. ఆయన మన జీవితాల్లో ఏమి జరుగుతుందో సమస్తాన్ని కూడా ఎరిగి ఉన్నటువంటి దేవుడు. ఈ తినబందు నువ్వు ఏ మార్గంలో నుంచి వెళ్తున్నావో దేవునికి తెలుసు. ఎక్కడ కన్నీరు కారుస్తున్నావో దేవునికి తెలుసు. ఏ భారం పోస్తున్నావో దేవునికి తెలుసు. నీకు తెలియదా? తెలియనట్లు మాట్లాడుతున్నావు. కొన్నిసార్లు మనము కూడా ఇలాగే మాట్లాడుతున్నటువంటి వారంగా మనం ఉంటాము. ఒక్కసారి చూడండి, 145వ కీర్తన 19వ వచనం. తన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును, వారి మొర్ర ఆలకించి వారిని రక్షించును. ఆమేన్. ఏం చేస్తారు? తన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును. వారి మొర ఆలకించి చూడండి, ఏమంటాడు? తన యందు భయభక్తులు కలవారు. అంటే దేవుని వాక్యం చెప్పేదండి, తన యందు శ్రద్ధ కనపరిచేటువంటి వారు ఉన్నారు. దేవుని వెతకట్లో అనేక మంది అనేక రకాలు వెతుకుతారు. కొందరు వెండిని వెతికినట్టు, బంగారాన్ని వెతికినట్టు, విలువైన దాన్ని వెతుకున్నట్టు వెతుకుతారు. అటువంటి కోవలో నువ్వు ఉన్నావా? అటువలే దేవుణ్ణి వెతుకుతున్నావా? వాక్యము చెప్పేదండి, హల్లెలూయ, తన యందు భయభక్తులు గలవారి కోరిక ఆయన నెరవేర్చును. ఆమేన్. అంటే కోరిక అంటే నీ హృదయంలో ఉన్నది ఏదో దానిని ఎరిగినటువంటి దేవుడు ఆయన, దానిని నెరవేర్చేటువంటి దేవుడు ఆయన. హల్లెలూయ, ప్రైజ్ ద లార్డ్. ఏమిటి మనం ఇక్కడ చూస్తున్నది? ఏమిటి? దేవుడు హల్లెలూయ వాళ్ళ సమస్తాన్ని కూడా ఎరిగినటువంటి దేవుడు. 34వ కీర్తన 6వ వచనం ఒకసారి చూడండి. ఈ దీనుడు మొర్ర పెట్టగా యెహోవా ఆలకించెను, అతని శ్రమలన్నిటిలో నుండి అతన్ని రక్షించెను. ఆమేన్, ఆమేన్. ఏమన్నాడు? దీనుడు మొర్ర పెట్టగా యెహోవా ఆలకించెను, అతని శ్రమలన్నిటిలో నుంచి కూడా. అంటే చూడండి ఒకసారి ఈ ఇశ్రాయేల్ యొక్క చరిత్రను చూస్తే, ఆ భక్తుల జీవితాలను చూస్తే మనకు స్పష్టంగా కనిపించేది ఏంటి? దేవుడు సజీవుడైన దేవుడు, విను దేవుడు, ఆలకించు దేవుడు, సమాధానమిచ్చు దేవుడు అన్న విషయము వారందరు కూడా తెలుసు. కానీ ఇప్పుడు కంప్లైంట్, ప్రభువా నీవు చూడటం లేదు, నీవు వినటం లేదు అంటున్నారు. అయితే ఆ సందర్భంలో ప్రభు మాట్లాడిన మాటలను, కొద్ది మాటలు మనం చూద్దాం. ఒక్కసారి చూడండి, అదే యెషయా గ్రంథం 40వ అధ్యాయంలో ఇంకా ప్రభు ఉన్నాడు. నీ వినలేదా? భూ దిగంతములను సృజించిన యెహోవా నిత్యుడగు దేవుడు. హల్లెలూయ. చూడు, దేవుడు మాట్లాడుతున్నప్పుడు ఎలా మాట్లాడుతున్నాడు, దేవుడు తన గురించి తాను ఎలా చెప్పుకుంటున్నాడు. చాలాసార్లు మన జీవితాల్లో మనందరూ కూడా దేవుని గురించినటువంటి భావాలు ఉంటాయి. మన భావాలు కొన్నిసార్లు ఉన్నతమైన భావాలు ఉంటాయి, కొన్నిసార్లు మన భావాలు సంకుచితమైన భావాలు ఉంటాయి. అయితే దేవుడు తన గురించి తాను చెప్పుకుంటూ అంటున్నాడు ఆయన, మీరు నన్ను అనేక రకాలుగా చూడవచ్చు, మీరు నన్ను ఒక గ్రామ దేవతగా చూడవచ్చు. దేవుడు అంటున్నాడు, నేనేదో ఒక ప్రాంతానికి చెందినటువంటి వాడిని కాదు, లేకపోతే ఒక పట్టణానికి చెందిన వాడిని కాదు, లేకపోతే నేను ఒక ప్రత్యేక తెగకు చెందినటువంటి వాడిని కాదు. దేవుడు అన్నాడు, నేనేం చేశాను, భూమిని భూ దిగంతాలు సృష్టించాను. అంటే అర్థమేంటి? ఈ మూల నుంచి ఆ మూల వరకు. హల్లెలూయ. భూమిని మొత్తాన్ని కూడా సృష్టించినటువంటి దేవుడను నేను. అంటే ఏదో కొద్ది భాగాన్ని కాదు, సమస్త ప్రజలను సృష్టించినటువంటి దేవుడును. అంటే అర్థమేమిటి? మీరేదో నేను, మీరెక్కడో ఏదో మారుమూలలో ఉన్నారు, మీరేదో దేనికి గురవుతున్నారు, హింసకు గురవుతున్నారు, అణిచి మీద గురవుతున్నారు, మిమ్మల్ని మర్చిపోయి అని చెప్పి మీరు అనుకోవలేదు. సమస్త భూలోకాన్ని సృష్టించిన దేవుడు నేను, సమస్త భూలోకం మీద జరుగుతున్న దాన్ని ఎరిగినటువంటి దేవుడు నేను, అంత గొప్ప దేవుడిని దేవుడు చెప్తున్నాడు. హల్లెలూయ. అందుకే ప్రభు యేసుక్రీస్తు చెప్పినటువంటి మాట ఏమిటి?
మీరు వెళ్ళండి, మీరు సర్వ లోకానికి కూడా సువార్తను ప్రకటించండి, సమస్త జనులను కూడా ఏంటి శిష్యులుగా చేయండి. నేను ఎందుకు వచ్చాను? సమస్త జనులను ప్రేమించి వచ్చాను. ఇప్పుడు అందుకని నీ బాధ నా బాధ ఏంటి దేవుడు వినట్లేదని మనం అనుకోవాల్సిన అవసరం లేదు. నీ బాధను నా బాధను ఎరిగినటువంటి దేవుడు ఆయన. అందుకని ఆయన చెప్తున్న మాట ఏంటి, నేను సమస్త భూ దిగంతాలు కూడా దేవుడిని, భూమిని అంతా కూడా సృష్టించినటువంటి దేవుడిని హాలలోయ, అందుకని నిన్ను మర్చిపోయని చెప్పేసి నువ్వు అనుకోవాల్సిన అవసరం లేదు. హాలలోయ. ఇంకొక మాట చెప్తున్నాడు చూడండి, ఆయన భూ దిగంతాలు సృష్టించిన యెహోవా నిత్యుడగు దేవుడు. చూడండి ప్రేమల వారు, ఇక్కడ మనం చూసేది ఏంటంటే మన శ్రమల మధ్యలో ఎంత గొప్ప దేవుణ్ణి, ఎంత చిన్న దేవుడిగా మనం చేస్తాము, ఎంత శ్రమల మధ్యలో ఎంత గొప్ప దేవుడో ఏంటి భూదిగంతాలు ఎరిగినటువంటి దేవుడు ఎంత చిన్న దేవుడు అవుతున్నాడు. ప్రభు అసలు నీ కళ్ళే లేవు ప్రభు, ప్రభు నీకు ఎంత గొప్ప దేవుడో ప్రభు, నీకు చెవులే లేవు ప్రభు, నా సమస్యను చూడలేదంటున్నావు ప్రభు, ఇప్పుడు జరుగుతుందని చూడలేదంటున్నావు, ఇప్పుడు జరుగుతుందని ప్రభు నీకు తెలియదంటున్నావు. దేవుడు అంటాడు ఒక్కసారి నన్ను గురించి ఒక మాట చెప్తాను నువ్వు వినంటున్నాడు. దేవుడు ఏమిటి దేవుడు చెప్పేది, నేను ఎవరని, నేను ఎవరను నువ్వు తెలుసుకోవాలి. ఎవరు నేను? నేను నిత్యుడు. ఆ మాట నాతో చెప్పండి, నిత్యుడు ఆయన దేవుడు, నిత్యుడు ఆయన దేవుడు. నిత్యుడు ఆయన దేవుడు అంటే అర్థం ఏమిటి, వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉన్న దేవుడు. ఆ ప్రజలు అంటున్నారు ప్రభు ఇప్పుడు జరుగుతున్నది తెలియదంటున్నారు. దేవుడు అన్నాడు ఇప్పుడు కాదు, ఇంతకు ముందు ఏం జరుగుతుందో తెలుసు, ఇప్పుడు జరుగుతుంది అంటే తెలుసు, ఇక ముందు జరగబోయేది కూడా నాకు తెలుసు అని దేవుడు చెప్తున్నాడు. హల్లెలూయ. ఎంత గొప్ప దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాం. హల్లెలూయ. ఎంత గొప్ప దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాం. నీవు నేను ఆలోచించేది ప్రస్తుతమే, కానీ దేవునికి ఏం తెలుసు, ఆయన భవిష్యత్తును కూడా ఎరిగి ఉన్నాడు ఆయన. అందుకని ప్రభువు జ్ఞాపకం చేస్తున్నాడు, నేను ఎటువంటి వాడనో నువ్వు మర్చిపోవద్దు. నీ శ్రమల మధ్యలో హల్లెలూయ, నేనెవరనో నువ్వు మర్చిపోవద్దు. నీ శ్రమ ఏం చేస్తుంది, నీ శ్రమ ఎంత పెద్దగా కనబడుతుందంటే నీ దేవుడు ఆ శ్రమల మధ్యలో ఎంత చిన్నగానో అయిపోయినట్టున్నాడు. కానీ దేవుడు అంటున్నాడు లేదు లేదు లేదు, ఒక్కసారి నేను జ్ఞాపకం చేస్తున్నాను, నేను ఎవరినో నీకు జ్ఞాపకం చేస్తున్నాను, నేను ఎవరిని భూతజ్ఞతాలు సృష్టించినటువంటి దేవుడును, నేను ఎవరిని నిచ్చుడని దేవుడిని, వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉన్నటువంటి దేవుడును, దానిని నువ్వు మర్చిపోవద్దండి. హాలలో ప్రేమ వల్ల కొన్నిసార్లు విడుదలకు సమయం పట్టవచ్చు. కొన్నిసార్లు దేవుడు మన జీవితాల్లో ఆలస్యం చేయవచ్చు. అయితే ఆయన ఆలస్యం ఎందుకు ఆలస్యం చేస్తాడు ఆయన మనకు తెలుసు. మనం అనుకున్నది కాకుండా దేవునికి తనకి ఒక ప్రత్యేకమైనటువంటి ఉద్దేశం ఉన్నప్పుడు, ఒక ప్రత్యేకమైనటువంటి ప్రణాళిక ఉన్నప్పుడు దేవుడు ఏం చేస్తాడు, దేవుడు ఆలస్యము చేసేటువంటి దేవుడు ఆయన. హల్లెలూయ. ప్రైజ్ ది లార్డ్. కొద్దిగా మనం ముందుకు వెళ్దాం. చూడండి 29వ వచనము చూద్దాం మనం. సొమ్మసిల్ల వారు చదవమ్మా. సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగ చేయువాడు ఆయనే. బాలురు సొమ్మసిల్లుదురు అలయుదురు, యవనస్తులు తప్పక తొట్రిల్లుదురు. వాక్యం మనకు జ్ఞాపకం చేస్తున్నది ఇక్కడ, సొమ్మసిల్లిన వారికి బలమును ఇచ్చేటువంటి దేవుడు ఆయన. సొమ్మసిల్లిన వారికి బలమును ఇచ్చేటువంటి దేవుడు ఆయన. ఆ మాటను ఒకసారి మీరు ధ్యానించండి. సొమ్మసిల్లిన వారికి, సొమ్మసిల్లిన వారికి, సొమ్మసిల్లి వారంటే ఏమిటి, ఏ రకమైనటువంటి బలము లేకుండా
పడిపోయినటువంటి వారు. దేవుడు వారికి ఏమిస్తాడని వాక్యం చెప్తుంది? బలమును ఇచ్చేటువంటి వాడు ఆయన. ఇక్కడ మనం కొంచెం చరిత్రను కూడా చూడవలసి వారు ఉన్నాం. చరిత్ర ఏమిటంటే, ఈ సందర్భం అంతా కూడా ఏమిటంటే, వీళ్ళు ఎక్కడ ఉన్నారు? 70 సంవత్సరాల చెరలో ఉన్నారు వీళ్ళు. వీళ్ళు ఎక్కడ ఉన్నారు? బబులోనులో ఉన్నారు వీళ్ళు. 70 సంవత్సరాలు ఒక దేశంలో ఉన్నప్పుడు వీరు చెప్పాలంటే ఒక విధంగా వారి యొక్క ఐడెంటిటీ, తాము ఎవరో అన్నటువంటి ఆ గుర్తింపును కూడా కోల్పోయారు. తమ దేశము కూడా చెప్పాలంటే మర్చిపోయారు. తమ సంస్కృతిని మర్చిపోయారు. అయితే ఇప్పుడు ప్రవక్త అన్నాడు, యెషయా గ్రంథం చదివితే రెండు భాగాలుగా యెషయాను విభజించాలి. 1 నుంచి 39 వరకు కూడా తీర్పు, 40 నుంచి కూడా చివరి వరకు కూడా అది ఆదరణ, విడుదల. అందుకనే 40 మీరు చూస్తే చూడండి ఒకసారి, 40 మొదలు పెడితే మొదలే ఏమంటాడు చూడండి ఒక్కసారి, నా జనులను ఓదార్చుడి ఓదార్చుడి యెరూషలేముతో ప్రేమగా మాట్లాడుది. అయితే చూడండి ఇక్కడ ఎవరు ప్రజలు? ఏ ప్రజలు? ఈ ప్రజలు తమ దేశాన్ని మరచిన వారు, తమ పట్టణాలను మరచిన వారు. వీళ్ళు దేవుడు వీళ్ళతో మాట్లాడుతున్నాడు ఇప్పుడు. మరల నేను మిమ్మల్ని ఎక్కడికి తీసుకువెళ్తాను? మరల మిమ్మల్ని స్వదేశానికి మిమ్మల్ని తీసుకువెళ్తాను. తీసుకువెళ్ళటమే కాదు, మరల నేను మీ పట్టణాలను కడతాను, మరల నేను మిమ్మల్ని ఒక నూతన జనంగా చేస్తాను. అయితే దేవుడు మాట్లాడుతున్న మాట, ఆ ప్రవచనం బాగానే ఉంది, కానీ వీళ్ళ మనసులో ఇప్పుడు ఉన్నటువంటి ఆలోచనలు చూడండి. 75 సంవత్సరాల తర్వాత ఏమిటి, ఇప్పుడు ప్రయాణం చేయాలి. ఎన్ని మైళ్ళ ప్రయాణం? సుమారుగా 1400 మైళ్ళ ప్రయాణం, 4 మాసాల ప్రయాణం, 1400 మైళ్ళు వెళ్ళాలి. మరలా ఈ దేశం నుంచి కూడా, ఎక్కడ, ఈ బబులోను నుంచి కూడా ఏంటి, తిరిగి స్వదేశానికి వెళ్ళడం సాధ్యమా? వెళ్ళామనుకోండి, మరలా ఆ దేశాన్ని నిర్మించను, మరలా అక్కడ అభివృద్ధి సాధించడం సాధ్యమా? వీళ్ళు అంటున్నారు, ప్రభువా మేము సొమ్మశీలని వారు. ప్రవక్త అంటున్నాడు, వీళ్ళు ఎలా ఉన్నారు? సొమ్మశీలని వారుగా ఉన్నారు. వీరి దగ్గర వీరి ఆలోచనలు చూస్తే మరలా లేగవో లేరు అన్నట్టు ఉంది. ప్రభువా ప్రయాణం చేయడానికి మనస్సు మాకు లేదు, మరలా ఇంకొక దిశగా, ఏ దిశగా, యెరూషలేము దిశగా ప్రయాణం చేయడానికి మాకు మనసు లేదు, మాకు శక్తి లేదు, చాలు మేము ఇక్కడే ఉంటాము. ఎక్కడ ఉంటాము? ఈ బబులోనులోనే ఉంటాం. అయితే ప్రవక్త అంటున్నాడు, ఏమన్నాడు, మీరు సొమ్మసిలినటువంటి ప్రజలే, మీకు ఏమి కావాలి? ముందు మనసు నందు ఇంకొక దిశగా వెళ్ళాలంటే దృఢమైన తీర్మానం కావాలి. ప్రియమైన వాళ్ళరా, కొన్నిసార్లు జీవితాల్లో ఓటమి వచ్చిన తర్వాత మరలా విజయం వైపు ప్రయాణం చేయాలంటే తీర్మానం, దృఢమైన తీర్మానం రాదు. కొన్నిసార్లు నష్టం వస్తుంది వ్యాపారంలో, కొన్నిసార్లు కుటుంబంలో సమస్యలు వస్తాయి. కుటుంబ సమస్యలు బట్టి అనిపిస్తుంది, దేవా ఈ కుటుంబము వద్దా. ప్రియమైన వాళ్ళరా, సొమ్మశీలినట్టున్నారా? దేవా సొమ్మశీలాను, దాన్ని బట్టి సొమ్మశీలావు, ఈ వ్యాపారం వద్దు. ప్రభువ సొమ్మశీలిపోయాను, ఈ కుటుంబం వద్దు సొమ్మశీలిపోతున్నాను, ఈ పిల్లలు వద్దు ప్రభువ. వాడిని నా దగ్గర నుంచి మైళ్ళు మైళ్ళు దూరంగా తీసుకెళ్ళుకో ప్రభా, వాడిని మరలా తీసుకురావద్దు ప్రభా, నేను చూడలేను ప్రభా, మా వారు వద్దా ప్రభా, ఆయన లేకపోతే దూరంగా వెళ్తే బాగా ఉంటుంది ప్రభా. కొన్నిసార్లు వ్యాధులు ఏలుబడి చేస్తూ ఉంటాయి, ఎలా ఉంటుంది ప్రభా, సమస్యలుంటుంది, లేచే బలం నాకు లేదు. ఇస్రాయేల్ ప్రజలు అంటారు, లేవాలని లేదు, స్వదేశానికి వెళ్ళాలని లేదు, సమస్యలేవు. ఇప్పుడు దేవుని పెట్టారా, దేవుని వాక్యం మనకు ఏం జ్ఞాపకం చేస్తుంది, సొమ్మశీల వారికి బలమిచ్చేటువంటి దేవుడు ఆయనే. హాలలోయ, బలమిచ్చు దేవుడు ఆయనే. హాలలోయ, ఎందుకు
ఎందుకు బలము ఆ సమస్యను ఎదుర్కోవడానికి కావలసిన బలమును ఇచ్చేటువంటి దేవుడు. ఇతర మందో సమస్యలు ఉన్నావా, దేవుడు అంటాడు ఇదిగో నీకు నూతన బలములు ఇస్తున్నాను, హాలలోయ ఆ సమస్యను ఎదుర్కోవడానికి నూతన శక్తులు ఇస్తున్నాను, దేవుడికి కావలసిన నూతన శక్తులు ఇస్తున్నాడు, హాలలోయ. సమస్యను బట్టి నిరుత్సాహపడిపోతున్నావా, సమస్యను బట్టి కుంగిపోతున్నావా, సమస్యను బట్టి ఆందోళన చెందుతున్నావా, దేవుడు నీ విశ్వాసాన్ని పెంచుతున్నాడు. సమస్యల మధ్యలో నూతన బలాన్ని పొంది నడుస్తున్న వారిగా ఉండాలి. కుంగిపోవటం కాదు, ఎన్ని కన్నీరు కార్చడం కాదు, సమస్యల మధ్యలో ఒక యోధుడిగా ఉండాలి. హాలలోయ, హాలలోయ. అందుకే దేవుడు వాక్యం చెప్తుంది, నువ్వు శమతనాన కూలితే ఏమిటి చేతగలబోతావు. శమతనాన కూలటం కాదు, శమతనాన్ని ఏం చేయాలి, పోరాటానికి సిద్ధపడాలి. ప్రభు అంటాడు పోరాటంలో నువ్వు ఓడిపోయినట్టావు, కానీ ఇదిగో నూతన బలములకి చాలంటాడు. హాలలోయ. సమస్యలైన వారికి ఎవసంట బలమిచ్చువాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగ చేయువాడు ఆయనే. శక్తి హీనులకు ఎవరికంట, శక్తి హీనులకు బల అభివృద్ధి కలుగ చేయువాడు ఆయనే. అలలో ఇద్దరు మంది దేవుడు మనల్ని నిన్ను నిలవబెట్టేటువంటి దేవుడు హాలలోయ. ఏ శ్రమలైనా నిలవబెట్టే దేవుడు హాలలోయ. శక్తినిచ్చి నడిపించే దేవుడు, శ్రమను ఎదిరించేటట్లు చేసే దేవుడు ఆయన హాలలోయ. చేతులకి దేవుని సన్నతించిన హాలలోయ, హాలలో శక్తినిచ్చి నడిపించే దేవుడు ఆయన హాలలోయ. అందుకని దేవుడి కోసం చేయాలి, అబ్రహం వలె ఎదురు చూస్తున్నటువంటి ప్రజలంగా ఉండాలి. ప్రభువా ఎప్పుడు కార్యము చేస్తావు, ఎప్పుడు కార్యము చేస్తావు. ఎదురు చూస్తున్న అబ్రహాముకి ఆ దినము దేవుడు చేశాడు, ఆశీర్వదించి దేవుడు కార్యాన్ని చేశాడు. హాలలోయ. ప్రైజ్ లార్డ్. ప్రార్థన చేసుకుందాం, కళ్ళు మూసుకుని ప్రార్థన చేసుకుందాం. ప్రేమకర్త నీకు వందనాలు, పరిశుద్ధులు నీకు వందనాలు. వచ్చిన ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి, ఉత్తర నూతన తీర్మానం చేసుకో. ప్రభా క్షమించు, నా శ్రమల మధ్య నేను సనుక్కుంటున్నాను, నేను కంప్లైంట్ చేస్తున్నాను, నేను కంప్లైంట్ చేస్తున్నాను. క్షమించు ప్రభా, క్షమించు ప్రభా. ప్రభా శ్రమల్లో ఉంటే నలిగిపోతుండే సుహలైనట్టు ఉంటే శక్తి లేనట్టుంటే ఇద్దరు మందు ఆ బిడ్డలకు కావాల్సిన శక్తిని, ఆ బిడ్డలకు కావాల్సిన బలమును దాచేయండి. మాట్లాడిన మాటలను బట్టి నీకు వందనాలు. నా మాటలు కాదు ఇవి, పరిశుద్ధాత్మడు మీ మాటలు. మహిమ మీకు ఇస్తున్నాం, ఘనత మీకు ఇస్తున్నాం. మీరు మహిమ పొందండి, మీరు ఘనత పొందండి. యేసు నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్.